49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. లాక్డౌన్ వల్ల దేశంలోని కొన్ని కోట్ల మందిని ఇబ్బందులకు గురిచేసింది. కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే కొందరికి మాత్రం అది అదృష్టాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ టైంలో చాలా మంది ఫేమస్ అయ్యారు కూడా. అలా లాక్డౌన్లో అతను తీసుకున్న ఒక్క స్టెప్ ఇప్పుడు అతన్ని సెలబ్రేటింగ్ చేసింది. ఒక్క వీడియో అతని జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు లక్షాధికారిని చేసింది. ఎంతలా అంటే యూట్యూబ్తో వచ్చే సంపాదనతో ఆడీ కార్ కొన్నాడు ఆ యువకుడు. ఎవరా యువకుడు? అన్ని డబ్బులు అతనికి ఎలా వచ్చాయి? యూట్యూబ్ ఇప్పుడు ఇది చాలా మందికి సంపాదన మార్గం. దీనివల్ల సాధారణ వ్యక్తి కూడా ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అయిపోయాడు, పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. ఆ కోవకు చెందినవాడే హర్ష్ రాజ్పుత్. తన యూట్యూబ్ సంపాదనతో ఏకంగా ఆడీ కార్ కొన్నాడు బీహార్కు చెందిన ఈ వ్యక్తి. యూట్యూబ్లో జనరల్గా కామెడీ వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి ఇతను సుపరిచితమే. లాక్డౌన్లో అతను చేసిన ఒక్క కామెడీ వీడియో తెగ వైరల్ అయింది. దీంతో అతని దశ తిరిగిపోయింది. అతను ఏ వీడియో చేసినా ఎప్పుడు మిలియన్ వ్యూస్. అంతేకాదు, చాలా తక్కువ టైంలో అతని సబ్స్క్రైబర్స్ కూడా 3.5 మిలియన్ దాటేశారు. ఇక రాజ్పుత్ తన ఛానల్లో చేసే కంటెంట్ కూడా జనరల్గా అందరినీ రిలేట్ చేసే కంటెంటే. మాస్క్ పెట్టుకుని ఒక రిపోర్టర్లా అప్పటికప్పుడు జరిగిన అంశాలపై రాజ్పుత్ కంటెంట్ చేస్తాడు. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్పై కామెడీ పండిస్తాడు. దీంతో అతని ఫాలోవర్స్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు అలా యూట్యూబ్లో నెలకు దాదాపు 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు రాజ్పుత్. ఇప్పటి వరకు సగటున నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తానని, దాంతో డబ్బులు వస్తాయని అంటున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతో ఆడీ కార్ కొన్నానని చెప్తున్నాడు. ప్రస్తుతం దీన్ని పశువులతోటి దగ్గర ఉంచుతున్నాడు. ఔరంగాబాద్లోని జసోయ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్పుత్ ఎంతో మందికి ఆదర్శం. అతని తండ్రి ఒక సాధారణ హోంగార్డ్ కాగా ఇప్పుడు యూట్యూబ్లో కామెడీ వీడియోలు చేస్తూ హర్షత్ సెలబ్రిటీ అయిపోయాడు. అతని ఇన్స్టా, యూట్యూబ్లో వీడియోలు చూస్తే నిజంగానే ఆ వ్యక్తికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుస్తుంది. ఏదేమైనా లాక్డౌన్లో అతను చేసిన ఒక వీడియో ఇప్పుడు అతన్ని స్టార్ని చేసేసింది. ఈ హర్ష ఎవరో, మరో హర్ష సాయిలా ఉన్నాడురా బాబు అంటూ కమెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక పదరా మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దాం, ఆడి కొనేద్దాం అని ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి.